జన్వాడ ఫామ్ హౌస్ కు పాకాల రాజును తీసుకెళ్లారు పోలీసులు. ముఖ్యల పిఎస్ నుంచి తీసుకెళ్లిన పోలీసులు రాజును వెంటనే ఫామ్ హౌస్ లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు 3 గంటల పాటు స్టేషన్ లో అతన్ని విచారించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. దాదాపు 3 గంటల పాటు పాకాల రాజుని ఇవాళ నార్సింగి పోలీసులతో పాటు ఇవాళ ముఖ్యుల సంబంధించిన పోలీసులు కూడా సుదీర్ఘంగా కూడా విచారించడం నేపథ్యంగా పడుతుంది. ఈ విచారణలో అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఎంతవరకు మీ ఇన్వాల్వ్ అయినారు, నిజంగా విజయ్ మధుర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మీరే డ్రగ్స్ ఇచ్చారనేసి కూడా ఆయన చెప్తున్నాడట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పుడే ప్రస్తుతం విచారణ అయిపోయిన తర్వాత మోకిలాకి సంబంధించి పోలీసులు కూడా వెళ్తున్నారు ఆయనతో పాటు. దాంతోపాటు ఇప్పుడు మోకిలా పోలీసులు కూడా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నారా ఏంటనేది కూడా మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానితోపాటు మనం ఇప్పుడే పాకాల రాజు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరదు ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. లేకపోతే విచారణ అయిపోయిన తర్వాత నేరుగా అప్పుడు పాకాల రాజు సంబంధించినటువంటి వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఫామ్ హౌస్ సైడే వెళ్తున్నాయి. సో ఫామ్ హౌస్ దగ్గరికి కూడా వెళ్ళి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏసీపీ కూడా రమణ గౌడ్ కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ పార్టీ జరిగినటువంటి తీరు గురించి అక్కడ ఎంక్వైరీ ప్రాసెస్లో కూడా చేపడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దానికోసమే పాకాల రాజుని ఎక్కడైతే ఫామ్ హౌస్కి ఇప్పుడు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యము, ఎందుకంటే దాదాపు 3 గంటల పాటు కూడా ప్రశ్నించారు కాబట్టి ఇప్పుడు ఫామ్ హౌస్లో అతన్ని విచారిస్తారా లేకపోతే ఏంటనేది కూడా ఒకటి ఎవరికి కూడా అర్థం కానటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే వారికి సంబంధించినటువంటి అనుచరులు కానీ వీళ్ళందరినీ కూడా అక్కడికి ఎవరిని కూడా పంపించట్లేదు. మొదటి ఉదయం అయితే ఆయన ఫామ్ హౌస్ నుంచి అయితే ఇక్కడికి రాలేదు. సో ఇప్పుడు డైరెక్టు పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్నటువంటి పాకాల రాజుని అఫీషియల్గా అక్కడ కూడా ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి దీని గురించి ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటనేది కూడా క్వశ్చన్ చేయడానికి అక్కడ తీసుకెళ్ళినట్టుగా మనకు సమాచారం.